వాలంటీర్లపై టీడీపీ వైఖరి ఏంటి ఇప్పుడు పవన్ తో పొత్తు ఎవరికి నష్టం ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ వెనక్కి చూస్తే వాలంటీర్లు పొత్తు పెట్టుకోవాలా లేదా పొత్తు పెట్టుకుంటే వాలంటీర్ల వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి ఎంత ప్రభావం చూపిస్తుంది వాలంటీర్లందరూ మనకు కూడా వ్యతిరేకమవుతారా వాళ్ల వల్ల వచ్చే నష్టం ఎంత లేకపోతే పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తే ఎంత లాభం ఎంత నష్టం వాలంటీర్లపై జనసేన వైఖరితో ఇప్పుడు కక్కలేక మింగలేక ఉంది టీడీపీ పరిస్థితి నిన్నటి వరకు మూడుసార్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పొత్తులపై రెండు పార్టీలకు క్లారిటీ ఇచ్చారు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా కలిసే నడుస్తారనే సంకేతాలు ఇచ్చేశారు అనూహ్యంగా మారిన పరిస్థితులు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయట వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒకటైతే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని అది ఉండకూడదని వాలంటీర్లను తీసేసే విధంగా కోర్టుకు వెళ్తానని చెప్పడం ద్వారా చంద్రబాబు కలత చెందారట దీనిపై పార్టీ పెద్దలు వ్యూహకర్తలతో అత్యవసరంగా సమావేశమయ్యారట వాలంటీర్ల వ్యవస్థను పూర్తి వ్యతిరేకం అని జనసేన పార్టీ తేల్చేసినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే టీడీపీ కూడా వాలంటీర్లకు వ్యతిరేకంగా ఉన్నట్లే కదా అనే అభిప్రాయాన్ని టీడీపీ పెద్దలు చెప్పారట వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని నారా లోకేష్ తన పాదయాత్రలో స్పష్టంగా చెప్పారు వాలంటీర్ల వ్యవస్థను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని చంద్రబాబు కూడా చెప్పారు జగన్ ఇస్తున్న పథకాలను కొనసాగిస్తామని కూడా చెప్పారు బాబుగారు ఇలాంటి టైంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్తున్న జనసేన పార్టీతో కలిసి టీడీపీ పొత్తు పెట్టుకోవటం ఎలా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట ఆ పార్టీ వ్యూహకర్తలు ఈ విషయంలో చాలా సీరియస్గా డిస్కషన్ నడుస్తుందట సహజంగా అయితే ఆరోపణల వరకే ఆగిపోయేది ఇప్పుడు అలా కాకుండా ఏపీలోని నాలుగు లక్షల మంది వాలంటీర్లు రోడ్డెక్కారు ఆందోళనలు చేస్తున్నారు పవన్ కామెంట్లను చాలా సీరియస్ గా తీసుకున్నారు వైసీపీ ఎదురుదాడి కూడా తీవ్రంగానే ఉంది ఈ ఇష్యూని ఎన్నికల వరకు కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి దీనికి తోడు ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ సమయంలో వాలంటీర్లు హడావిడి చేస్తారు ఆ సమయంలో మళ్లీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హైలైట్ అవుతూనే ఉంటాయి ఇలాంటి టైంలో జనసేన పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీ కూడా వాలంటీర్లకు వ్యతిరేకం అని ఫిక్స్ కదా అనే అభిప్రాయంలో చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు అందరూ ఉన్నారట సో జనసేన టీడీపీ పొత్తు అనేది వాలంటీర్లపై ఆధారపడి ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది చూడాలి చంద్రబాబు వ్యూహం ఏ రేంజ్లో ఉంటుందో